ఈవీవి గారి దగ్గర నుంచి బయటికి వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి ఫస్ట్ అటెంప్ట్ సారీ టు సే దట్ ఫ్లాప్ అండ్ మోర్ ఓవర్ సెకండ్ అటెంప్ట్ ఏదైతే ఉందో కోడిపుంజు కమర్షియల్ హిట్ టాక్ వచ్చింది సో ఈ సినిమా తీయడానికి ఈ సినిమాని చూస్ చేసుకోవడానికి ఎవరు హూ ఇస్ ఇన్స్పిరేషన్ అని చెప్పండి మనం అనుకోవచ్చు ఇన్స్పిరేషన్ అంటే నేను ఒకసారి టీవీ చూస్తుంటే ఈటీవీ 2లో ఒక ఆవిడ కష్టపడి భర్త చనిపోతే సార్ మేము తెలుసుకున్న దాన్ని బట్టి ఒక చిన్న అబ్లిగేషన్ అవుతుంది నిజంగా కోడిపుంజు సినిమాకి రోజా గారిని అప్రోచ్ అయ్యారా లేకపోతే ఇంకెవరినైనా సరే అప్రోచ్ అయ్యి వాళ్ళు ఏమైనా రిజెక్ట్ చేసిన తర్వాత రోజా గారికి ఛాన్స్ వచ్చిందా అలా ఇంకా ఎవరిని అప్రోచ్ అవ్వలేదు కానీ ఆ టైంలో ఆ క్యారెక్టర్కి ఫస్ట్ నేను సార్ యాక్చువల్గా ఈ సినిమా జరుగుతున్నప్పుడు రోజా గారికి మీకు గొడవైందంట నిజమేనా అండ్ ఇంకొక కాంట్రవర్షియల్ థింగ్ కూడా ఈ సినిమా జరుగుతున్నప్పుడు కూడా జరిగింది అని నోటీస్ వచ్చింది అండ్ అదేంటంటే ప్రొడ్యూసర్ గారితో గొడవ అయ్యింది ఆ గొడవ కారణాల వల్లే సినిమా కొంచెం ఇన్ టైంలో రిలీజ్ అవ్వలేదు అని చెప్పని ఒక టాక్ ప్రతిదానికి తల ఉంచాలంటే అది కష్టమండి పెరిగిన వాతావరణాన్ని బట్టి ఫ్యామిలీని బట్టి మీరు ఒక సినిమాని ఆల్మోస్ట్ స్టార్ట్ చేసేదాకా వెళ్ళి అసలు ప్రాజెక్ట్ అంతటితో మళ్ళీ ఆగిపోయి సందర్భం అనేది ఒకటి ఉంది అది నేను కోడిపుంజు తర్వాత బాలకృష్ణ గారితో నిజమే అది బాలయ్య బాబుతో చేయాలి భజన చేయడం రాకో ఇలాంటి లుచ్చ పనులు చేయకో ఇది నిజమేది ఈ సినిమా రిజెక్ట్ అవ్వడానికి ఒకంత కారణం కూడా మీరే ఎందుకంటే మీలో ఉన్నటువంటి ఆ కోపం ఈగో అరగన్స్ వల్ల ఈ సినిమా క్యాన్సిల్ అయింది అని చెప్పని అనేది మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే మీరు అంటున్నట్టు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంతా భజన బ్యాచ్ అని చెప్పని అంటారు చేసే వాళ్ళు ఉన్నారు భజన చేసే వాళ్ళు ఉన్నారు భజన చేయని వాళ్ళు ఉన్నారు భజన బోడు మంది చేస్తారు సార్ యాక్చువల్గా మీ పేరు చివరిలో ఉన్నటువంటి ఆ చౌదరి అనే పదం ఆ వర్డ్ మీకు సినిమా ఛాన్సెస్ రాకుండా చేయడానికి కారణం అని చెప్పని అనుకోవచ్చు అంటారా నేను చౌదరిని కాబట్టి చౌదరి ఉంటుంది నాకు తప్పే ఉంది నేను వేరే క్యాస్ట్ ఏంటి నేనేమి చౌదరిని పెట్టుకోలేదే నేను కమ్మను కాబట్టి చౌదరిని పెట్టుకోను తప్పే ఉంటుంది నా తెలియకూడదు ఇప్పుడు భజన చేస్తే ఎన్నాళ్ళని భజన చేస్తాను మీ దగ్గర నేను ఎన్నాళ్ళని చేస్తాను ఒక రోజు రెండు రోజులు హీరోయిన్ నేను భజన చేస్తే ఒక సినిమా అవకాశం ఇస్తారు రెండో అవకాశం ఇస్తారా మీరు ఇది భజన ఎస్ట్ గడ్ రీడు అని ఫ్లాప్ అయితే ఇస్తారా ఎవరు కదా అలాగా క్యాస్ట్ ఫీలింగ్లు ఉన్నాయంటే ఉన్నాయి అని అంటా నేను కూడా ఏమంటలేదు అలా అనుకుంటే చిన్న ఉదాహరణ మరి బాలకృష్ణ గారు మరి సేమ్ కమ్యూనిటీ కదా మరి ఎందుకు అవకాశం లేదు అని చెప్పండి సార్ మనం చూస్తున్నాము రీసెంట్గా సినిమాలు థియేటర్స్ అన్నీ క్లోజ్ చేయడం వల్ల ఓటీటీ ప్లాట్ఫామ్ లేకపోతే ఏటీటీ ప్లాట్ఫామ్స్లో సినిమాస్ అన్ని రిలీజ్ అవుతున్నాయి సో దీనివల్ల ఇండస్ట్రీకి ఎంతవరకు పాజిటివ్ ఎంతవరకు నెగిటివ్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయినాయి కదా ఇప్పుడు కరోనా పుణ్యం వల్ల చాలామందికి బాగా తగ్గుతుంది ఫ్యాట్ సార్ యాక్చువల్గా చిన్న పాయింట్ మీలో వర్తుండి కథలో దమ్ముంటే చాలామంది హీరోలు కొత్త కొత్త డైరెక్టర్స్కి ఛాన్స్ ఇవ్వాలి నేను హీరోలు ఎంకరేజ్ చేస్తున్నారు ఇలా కొంతమంది అప్రోచ్ అవుతున్నారు నా విషయం పక్కన పెట్టి జనరల్గా అంటే మధ్యలో ఉంటారు కొంత ఉన్నాయి అంటున్నాను కదా ఇది అంతా బ్యాండ్ మేళాలో నేను నువ్వు నమ్ముకో ఫస్ట్ నేను నువ్వు నమ్మాలి మన మీద మన కాన్ఫిడెంట్ ఉన్నంతసేపు నువ్వు సక్సెస్ అయినట్టే నీ మీద నీ కాన్ఫిడెంట్ లేకపోతే హ్యాపీగా ఊరు వెళ్ళిపో లేదా ఏమైనా వ్యాపారాలు చేసుకో అది నేను నమ్ముతా ఇక్కడ భజన చేయడం వల్ల లేకపోతే ఇంకోటి వల్ల అది ఎక్కువ నిలబడదు